నమస్కారంకి స్వాగతండి చూడండి తెలుగు భాష చడవండి నమస్కారమండి పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం తాగటానికి కొనటానికి మొదలైన క్రియారూపాల గురించి నేర్చుకుందాం మీరు సిద్ధంగా ఉన్నారా పిల్లలు సరేనండి శ్రద్ధగా వినండి సరేనండి పిల్లలు ఈ వాక్యం చదవండి దేవి బట్టలు ఉతకటానికి నదికి వెళ్ళింది దేవి బట్టలు ఉతకటానికి నదికి వెళ్ళింది ఉతుకు ఉతకటం ప్లస్ కి ఉతకటానికి ఇక్కడ ఉతకటానికి అనేది ఒక క్రియారూపం ఇంగ్లీషులో చెప్పాలంటే దేవి వన్ టు ద రివర్ టు వాష్ క్లోత్స్ మీకు అర్థమైందా పిల్లలు ఈ క్రియారూపం గురించి చర్చించే ముందు మనం చెప్పటం రాయటం అనే రూపాల గురించి ఒక చిన్న రెవిజన్ చేద్దాం పిల్లలు నాతో కలసి చడవండి ఉదాహరణలు ఆడు ఆడటం ఎక్కు ఎక్కటం తాగు తాగటం పిల్లలు ఇప్పుడు మనం తర్వాతి క్రియారూపాలను నేర్చుకుందాం పదండి శ్రద్ధగా వినండి ఉదాహరణలు ఆడు ఆడటం ప్లస్ కి ఆడటానికి ఎక్కు ఎక్కటం ప్లస్ కి ఎక్కటానికి తాగు తాగటం ప్లస్ కి తాగటానికి మీకు బాగా అర్థం అయిందా ఈ కింది వాక్యాలు శ్రద్ధగా చదవండి రవి ఆడటానికి బయటికి వెళ్ళాడు వాళ్ళు ఆ కొండ ఎక్కటానికి తల పెట్టారు నీళ్లు తాగటానికి నేను ఊట దగ్గరికి వెళ్ళాను అలాగే తిను తినటం విను వినటం కొను కొనటం ఉదాహరణలు తిను తినటం ప్లస్ కి తినటానికి కొను కొనటం ప్లస్ కి కొనటానికి ఇప్పుడు తర్వాతి వాక్యాలను చదువుదాం పదండి నీవు అన్నం తినటానికి ఇంటికి వెళ్తావు అమల ఈ కథ వినటానికి సిద్ధంగా ఉంది నేను పళ్ళు కొనటానికి సంతకు వెళ్ళాను పిల్లలు ఇప్పుడు తర్వాతి ఉదాహరణలు చూద్దాం అలాగే చేయు చేయటం కోయు కోయటం రాయు రాయటం చేయటం ప్లస్ చేయటానికి కోయు కోయటం ప్లస్ కి కోయటానికి రాయు రాయటం కి రాయటానికి తోటమాలి తోటలో పని చేయటానికి పనిముట్లు కొన్నాడు రవి మామిడి పళ్ళు కోయటానికి చెట్టు ఎక్కాడు ம உத்தரம்யட்டா அம்மனு கலம் அடிந்த அலகே கொட்டு கொட்டம் பெட்டு பெட்டம் குட்டு குட்டம் కొట్టు ప్లస్ ప్లస్కి కొట్టటానికి పెట్టు పెట్టటం ప్లస్కి పెట్టటానికి కుట్టు కుట్టటం ప్లస్కి కుట్టటానికి మీరు దొంగను కొట్టటానికి వేగంగా పరుగెత్తారు కోడి గుడ్లు పెట్టటానికి చెట్టు కింద వెళ్ళింది రమ ఒక అందమైన గౌను కుట్టటానికి నిర్ణయించింది పడండి పిల్లలు ఇంకొన్ని ఉదాహరణలు నేర్చుకుందాం అలాగే వెళ్ళు వెళ్ళటం చెప్పు చెప్పటం దర్శించు దర్శించటం వెళ్ళు వెళ్ళటం కి వెళ్ళటానికి చెప్పు చెప్పటం ప్లస్కి చెప్పటానికి దర్శించు దర్శించటం ప్లస్కి దర్శించటానికి నాన్నగారు కాజెలాకు వెళ్ళటానికి నిశ్చయించారు బామ్మ కథ చెప్పటానికి పిల్లలను రమ్మన్నది ప్రతి సంవత్సరం విదేశయాత్రికులు మన దేశాన్ని దర్శించటానికి వస్తారు పిల్లలారా ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇవి కొన్ని ఎక్సెప్షన్స్ ఇటువంటి క్రియారూపాలకు కొన్ని మార్పులు వస్తాయి వచ్చు రావటం పిలుచు పిలవటం చూచు చూడటం ఇచ్చు ఇవ్వటం ఇప్పుడు తర్వాతి క్రియారూపాలను నేర్చుకుందాం వాటిని శ్రద్ధగా చడవండి పదండి పిల్లలు వచ్చు రావటం ప్లస్ కి రావటానికి పిలుచు పిలవటం ప్లస్ కి పిలవటానికి చూచు చూడటం ప్లస్ కి చూడటానికి ఇచ్చు ఇవ్వటం ప్లస్ కి ఇవ్వటానికి పిల్లలు ఇప్పుడు మనం ఈ క్రియారూపాలతో కొన్ని వాక్యాలు నేర్చుకుందాం ఆవిడ వాళ్లను పిలవటానికి అక్కడికి వెళ్ళింది మేం సినిమా చూడటానికి పోత్విస్కి వెళ్తాం గురువుగారు ఒక కానుక ఇవ్వటానికి అతన్ని పిలిచారు మీకు బాగా అర్థం అయిందా పిల్లలు ఇప్పుడు ఉదాహరణలలో చూపించినట్టు ఈ అభ్యాసం చేయండి ఈ కింది క్రియలను సరి అయిన రూపంలో రాయండి కవిత సముద్ర తీరానికి సిద్ధం అవుతున్నది

ఆవిడ ఆవరణ శుభ్రం చీపురు కొంది చేయు తాపీవాళ్ళు మా కొత్త ఇల్లు వచ్చారు కట్టు చేశారా పిల్లలారా పడండి జవాబులను చూద్దాం కవిత సముద్ర తీరానికి వెళ్ళటానికి సిద్ధం అవుతున్నది పిల్లలు ఒక పాట పాడటానికి వేదికపై ఉన్నారు మా అన్న ఇంటికి తిరిగి రావటానికి తలపెట్టాడు ఆవిడ ఆవరణ శుభ్రం చేయటానికి చీపురు కొంది తాపీ వాళ్ళు మా కొత్త కట్టటానికి వచ్చారు మీకు బాగా అర్థం అయిందా పిల్లలారా చాలా బాగుంది సరేనండి పిల్లలారా మీరు నాటి పాఠం బాగా గ్రహించారని ఆశిస్తున్నాను ఇక ధన్యవాదం నమస్కారం నమస్కారం మళ్ళీ కలుసుకుందాం